8 వందల 26 కోట్లు మోసం చేశాడు ఆల్రెడీ కేసే బుక్ అని సీబీఆర్ ఏం చేస్తారు ఎవడైనా ఆయన పవర్ ప్లాంట్ కొనలేదని కదా గవర్నమెంట్ కొనలేదని కదా ఆయన పక్క పోయింది ఏ దేనికి రాజీనామా చేయాలి ఆయన కారణం చెప్పాలి కదా వాళ్ళు ఈ పలానాకి రాజీనామా చేయాలి చంద్రబాబుని చెప్పమని చేస్తాడు ఆయన మరి ఆయన ఆయన మేకుండా హైదరాబాద్లో కూర్చున్నాడు ఆంధ్రాలోనే లేడు ఆయన మరి ఏం చేస్తారు నాన్ లోకల్లో కూర్చుని లోకల్ గురించి మాట్లాడితే అట్ట రావు ఇక్కడ ఉండాలి కదా ఆయన ఇక్కడ ఉండి జనంలో తిరుగుతుంటే టీడీపీ అధికారులు రావచ్చు మరి ఏది ఆయన ఐడి 3 సంవత్సరాలు పెట్టింది అసలు వారు అవుటర్ రింగ్ రోడ్డు తీశారు 5 సంవత్సరాల్లో రాజధానికి అవుటర్ రింగ్ రోడ్డు ఇచ్చారుగా 5 ఏళ్ళు పెట్టింది బీజేపీలో ఉండారుగా తీశారా రావు ఇది ఏమి చేయకుండా ఏం చేశాను చేశామంటే అట్ట రాజధాని కట్టారు 10,000 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి ఇది కట్టుకోలేపారు కదా వారది రాజీనామా చేసి ఎలక్షన్ కదా సరిపోతుంది కదా గెలుస్తాడే ప్రజలు ఏం చేస్తారు సార్ రాజీనామా 151 సీట్లు ఉన్నాయని రాజీనామా చేస్తారా నా ఎందుకు చేయాలి ఏమండి ఆయన గెలిచాడు చేశాడు అది వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఆయనకి అన్నీ తెలిసినా కూడా ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిలాగా విమర్శిస్తున్నారంటే మనం మనం ఏం చేస్తాం అది అది వాళ్ళకి వాళ్ళకు ఆత్మీయ విమర్శనం చేసుకోవాలి కానీ మనం చేసేదేం లేదు అవును సార్ ఇప్పుడు కాజే చెట్టుకే రాళ్ళు అంతేనా ఇది కూడా అంతే ఎవరైతే పథకాలు చేస్తారో అపోజిషన్ వాళ్ళు అలాగే చేస్తుంటారు అది మామూలే జరిగే విషయమే రాజీనామా చేయాలని అంటానికి మనమెవరం అండి దైవ నిర్ణయం ఎలా ఉంటుందో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వాళ్ళు నిర్ణయించాలి అంతేగాని మనం రాజీనామా చేయమని ఆయన చెప్పడం ఎందుకు రాజీనామా చేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి ఊరికే ఎందుకు రాజీనామా చేయాలండి ఇక ఎన్ని రాజకీయంగా మనకు అంత అవగాహన లేదమ్మా వాళ్ళు రాజకీయాల్లో ఏముంటాయి మనకేం తెలుసుద్ది ఇప్పుడు నువ్వు చేయమంటే చేస్తాడు నేను చేయమంటే చేస్తాడు ఎన్ని ఈ మాటలు రాజకీయాలు అట్టే ఉంటాయి అవునా కదా అంతేగా దానికి చేయమని చేస్తామని ఏం జరిగే కాదు ఏం మరి ఆ నియోజకవర్గం అంటే మనకు తెలియదు కదా తూర్పుగోదావరికి వెళ్ళా కదా అది మనకేం తెలుసుద్ది అక్కడ రాజకీయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.